నమస్తే అండి, నేను కిసాన్ రక్ష రాజేష్. ఈరోజు మనం వరిలో వచ్చే ముగిపురి గురించి మాట్లాడుకుందాం. మనకు వరిలో ముగిపురుగు నాటేసి నుంచి వరి ఈనే వరకు కూడా కనబడుతూ ఉంటాయి దాని సింప్టమ్స్. అవి ఎట్లా కనబడతాయి అంటే, మనం నాటేసిన తర్వాత 20-25 రోజులు 45 రోజుల మధ్యలో డెడ్ హార్ట్ అంటారు. మనం పిలకలో మధ్యలో ఉండేటువంటి ఆ కాండం ఏదైతే ఉందో అది ఎండిపోతుంది. అది పట్టుకొని చివర పట్టుకొని లాగితే ఊడొస్తుంది. దాంట్లో సన్నటి తెలుపు రంగులో ఉన్నటువంటి పురుగు ఉంటుంది. ఇంకొకటి వచ్చి ఈనిన తర్వాత మనకు గొలుసు అనేది పూర్తిగా తెల్లగా తాలుగింజలతోటి కలిగి ఉంటుంది. తెల్ల కంకి అంటాం కదా, వైట్ ఇయర్. అది ఈనిన తర్వాత కనబడుతుంది. దీనికి కారణం మనకు అందరికీ తెలిసిందే, స్టెంబోరర్ అంటాం కదా, మొగి పురుగు, ఎల్లో స్టెంబోరర్. ఇక్కడ ఉన్న రెక్కల పురుగు ఉంది కదా, ఇది తల్లి పురుగు. ఇది గుడ్లు పెడుతుంది. ఆ గుడ్ల నుంచి ఇక్కడ ఉన్నటువంటి లార్వా ఏదైతే ఉందో, ఈ లార్వా మనకు కాండం లోపలికి పోయి ఆ గొలుసు వచ్చే కాండం ఏదైతే ఉందో దాన్ని కొరకడం వల్ల మొగి పురుగు అనేది తెల్ల కంకి రావడం జరుగుతుంది. ప్లస్ ఆ కాండం అనేది ఎండిపోవడం జరుగుతుంది. డెడ్ హార్ట్ ప్లస్ వైట్ ఇయర్ అనేది ఈ స్టెంబోరర్ వల్ల వస్తుంది. సో దీన్ని మనం కంట్రోల్ చేసుకోవడం ఎట్లా అంటే, నాటు వేసిన తర్వాత 15-20 రోజుల మధ్యలో ఒకసారి ఖచ్చితంగా గ్రాన్యూల్స్ వేసుకోవాలి. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గోళీలు గుళికలు ఎకరానికి 8-10 కిలోలు వేసుకోవాలి. చాలా వరకు రైతులు తెలియక 5 కిలోలు మాత్రమే వాడతారు. ఎందుకంటే మనకు 5 కిలోల ప్యాకింగ్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎకరానికి 5 కిలోలు వాడతారు. అట్లా వాడితే పూర్తి స్థాయిలో పనితనం అనేది ఉండదు. సో 8-10 కిలోలు అనేది ఎకరానికి ఖచ్చితంగా వాడుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా CTPR అని ఉంది కదా, క్లోరాంథ్రోనిలిప్రోల్, ఇది ఎకరానికి 4 కిలోలు వాడుకోవాలి. 15-20 రోజుల మధ్యలో ఇవి గోళీలు గుళికలు చల్లుకోవాలి. దీని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఒక మందు కూడా స్ప్రే చేసుకోబడుతుంది. దాంట్లో లాంబ్డా ప్లస్ క్లోరాంథ్రోనిలిప్రోల్ అని చెప్పి ఒక మందు ఉండిద్ది. ఇది 100 ml ఎకరానికి. తర్వాత లాంబ్డా ప్లస్ థైమెథాక్సమ్ అని చెప్పి ఇంకొక మందు ఉండిద్ది. ఇది కూడా 100 ml పర్ ఎకరానికి. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP, ఇది 400 గ్రాములు ఎకరానికి. కానీ ఫస్ట్ దఫా 45 రోజుల లోపల లాంబ్డా ప్లస్ క్లోరాంథ్రోనిలిప్రోల్ కానీ, లేదంటే లాంబ్డా ప్లస్ థైమెథాక్సమ్ కానీ, లేదంటే క్లోరోపైరిపాస్ 50 EC కానీ, ఎకరానికి క్లోరోపైరిపాస్ 50 EC 500 ml కానీ లేదంటే 400 ml కానీ స్ప్రే చేసుకోవాలి. 45 రోజుల తర్వాత 65 ఆ చిరుపొట్ట దశలో మాత్రమే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ SP ఎకరానికి 400 గ్రాములు వాడుకోవాలి. పిలకలు వచ్చే దశలో కార్టాప్ ఎస్పి అనేది వాడుకోవద్దు, ఎందుకంటే పిలకలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ లాంబ్డా క్లోరాంథ్రోనిలిప్రోల్ ప్లస్ క్లోరో 50 EC ఇవి మాత్రమే మొదటి దశలో వాడుకోవాలి. రెండో దశలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ వాడుకోవాలి. దీంతో మనకు ఇంకేదైనా మొగి పురుగుతో పాటుగా ఆకుచుట్ట పురుగు ఉన్నా కూడా కంప్లీట్గా పోతుంది. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను మొన్న అగ్గి తెగుల గురించి ఒక వీడియో చేసిన కదా, ఆ అగ్గి తెగులతో పాటు పురుగు మంది ఏం వాడుకోవాలి, మా దాంట్లో మొగి పురుగు ఉంది అని చెప్పి కొందరు అడిగిండ్రు. దానికి గాను ఈ వీడియో చేస్తున్నా. ఈ మందులు వాడుకొని మనం వరి పొలంలో మొగి పురుగును పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఆకుచుట్ట పురుగు కూడా కంట్రోల్ అవుతుంది. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు కిసాన్ రక్ష ఛానల్, ఎందుకంటే నేను ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు తొందరగా రీచ్ అవుతుంది, తొందరగా చూస్తారు. మీకు ఏదైనా సమస్య ఉంటే మీకు తొందరగా సాల్వ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.